డ్రంకన్ డ్రైవ్లో భాగంగా జమ్మికుంట వీణవంక మండలాల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 21 మందికి సంబంధించిన కుటుంబాలకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ ఏసీపీ కృపాకర్, జమ్మికుంట పట్టణ సిఐ సృజన్ రెడ్డి, రూరల్ సిఐ నారాయణ తదితరులు పాల్గొన్నారు. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. దాదాపు 40 సంవత్సరాల ధాన్యులు ఇవ్వలేరు. 18 నుంచి 40 లోపల ఉండలే ఉన్నారు అందరూ కూడా, అంటే అదే వయసు ఉన్నారు. ఈ ఈ వయసు చనిపోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి అప్పుడు పెళ్ళి ఈ బాగి నడపడము, బాగి నడపడం కాక ఇంకేం చేస్తారు, సెల్ ఫోన్ డ్రైవింగ్. చాలామంది ఇలా సెల్ ఫోన్ నడుపుకొని నడుపుకుంటూ పోతూ ఉంటారు. అంటే నానే బాబు అట్లా చాలా ప్రమాదం జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున జమ్మికుంట మండలం పరిధిలో టౌన్ పరిధిలో మొన్న డ్రంకన్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఈ డ్రంకన్ డ్రైవ్ మొత్తం కమిషనరేట్ లెవెల్లో అంతటా సిపి కమలాసన్ రెడ్డి గారి ఆధ్వర్యం ఆదేశాల మేరకు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా జమ్మికుంట మరియు ఎల్లంతకుంట, వీణవంక ఈ 3 మండలాలు కలిపి మొత్తం 21 కేసులు మేము బుక్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వారి కుటుంబ సభ్యులను, ఫ్యామిలీస్ను పిలిపించి ఈరోజు ఇక్కడ జమ్మికుంట పట్టణంలో వాళ్ళకు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. కౌన్సిలింగ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము మన కుటుంబ సేఫ్టీ మరియు ప్రజల యొక్క సేఫ్టీ భాగంలో భాగంగా వారికి డ్రంకెన్ డ్రైవ్ అంటే తాగి వాహనం నడపడం వల్ల జరిగే దుష్ప్రభావాలను వాళ్లకు తెలియజేయడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఇంకా ముందు కూడా ఇలాంటి ఆల్కహాల్ తాగి వాహనాలు నడపకూడదన్న కాన్సెప్ట్తోని వాళ్ళకు అవేర్నెస్ తేవడానికే ఈ ముఖ్య ఉద్దేశం. మరియు మొన్న పట్టుకున్న కేసులను కూడా రేపు కానీ ఎల్లుండి ఈ 2 లోపల కోర్టుకు పంపిస్తే వాళ్ళ కోర్టు వారు ఆల్కహాల్ పర్సంటేజ్ని బట్టి, ఆ డాక్యుమెంటేషన్స్ బట్టి, ఎవిడెన్స్ని బట్టి వాళ్ళు కూడా చట్టపరంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరికీ తెలియజెప్పినది మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా తరఫున, ప్రెస్ మీడియా వారి తరఫున, ఎవరు కూడా వాహనాలను అన్ని వాహనాలకు డాక్యుమెంటేషన్ కరెక్ట్ ఉండాలి. మరి ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు లైసెన్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ హెల్మెట్ ధరించి చేయాలన్న ఉద్దేశంతో మేము అవేర్నెస్ చేయడానికి ముందుకు వస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా ప్రతి ఒక్కరు వాహనం నడిపేటప్పుడు ఆల్కహాల్ తాగడం చట్టపరంగా నేరం. వాళ్ళ ఫ్యామిలీస్ రోడ్డు పడడం కాకుండా వాళ్ళు యాక్సిడెంట్ చేయడం వల్ల మరియు ఇతర ప్రజలకు కూడా హాని జరుగుతుంది, వాళ్ళు కూడా చనిపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఈ మద్యం సేవించి వాహనాలు నడపకూడదని ఈ మీడియా తరఫున మేము కోరుకుంటున్నాం.